పెద్దపల్లిలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో ధాన్య కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రారంభమైన రాగినేడు శ్రీ నాగలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు పురవీధులలో ఉత్సవ మరియు ప్రధాన విగ్రహాల ఊరేగింపు. ఫలించిన రైతన్నల పోరాటం అప్పన్నపేటల ధాన్యం కొనుగోలు ప్రారంభం. పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్, విద్యార్థులను అధ్యాపక బృందాన్ని అభినందించిన అల్లంకి శ్రీనివాస్. 13వ రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె సంఘీభావం తెలిపిన టీపీసీసీ ప్రచార కార్యదర్శి బుసనవేని సురేష్ గౌడ్. 10వ తరగతి ఫలితాల్లో ట్రీటీ విద్యార్థుల ప్రబంధనం, 10 GPA సాధించిన 32 మంది విద్యార్థులు. 10వ తరగతి ఫలితాల్లో విజయశంఖం పూరించిన క్రీసెంట్ హై స్కూల్ విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల అధినేత SW Ayaz. ఉత్తరం ధర్మాబాద్లో ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం, ప్రత్యేక పూజలు చేసిన ఏగోలపు సదయగౌడ్.